హాఫ్ వెల్కమ్ టు రామ్ గోపాల్ వర్మ గారు రెహమాన్ గారి మీద ఒక ఘాట్ విమర్శలు చేశారు ఎలాంటి విమర్శలు చేస్తుంటారు అసలు ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య యాక్చువల్ గా నేను చాలా కాలం నుంచి నేను లవ్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ ఇళ అక్కడ ఇతను చాలా కాలం ద్వారా వచ్చి చేరాడు నా రెండో సినిమా అప్పుడు రెహమాన్ కోకిల సినిమాకి అప్పుడు వచ్చాడు కుర్రోడ్గా థర్డ్ కీబోర్డ్ ప్లేయర్గా నాకు అప్పటి నుంచి దిలీప్గా తెలుసు నా ప్రతి సినిమాకి పాట అయిపోయిన తర్వాత అందరూ మ్యూజిషన్స్ బ్యాక్ కోచ్ నుంచి ఉంటారు పాట వింటాకి అందుకే అప్పటి నుంచి తెలుసు దిలీప్ నాకు ప్లస్ నాకు ఏదో చిన్న కీబోర్డ్ మీద ఏదో కావాలంటే ఒక చేసి పెట్టాడు చిన్నప్పుడే కోకిల్ సినిమాకే ఎఫెక్ట్ ఏదో కావాలంటే సో నాకు అప్పటి నుంచి తెలుసు కానీ నేను అతని దగ్గర ఎందుకు చేయలే చేయలేదంటే ఒకటి ఇళ్ళరాజాను వదిలే ఉద్దేశం లేదు అయినా ఒకసారి టచ్ చేద్దామని చేశాను అక్కడ ఈ ఆర్టిస్ట్ వాయిస్లు టెస్ట్ చేసి వాయిస్ బ్యాంక్ని మెయింటైన్ చేస్తూ అని రెండు నియోల్ జేఎమ్స్ ఎవడు వాడు ఒకసారి తాగేసి మాట్లాడాడు ఫోన్ ఇంకా అప్పుడు ఇంప్రెస్ పోయింది నాకు అటు పేరు నియోజ సో ఇతర డేట్లే చూసుకుంటే డేట్లే కాదు అన్నీ చూసుకుంటే వాటి కొంచెం ఓవర్ అయిపోయాడు అనమాట అది రోజు డబ్బులు సో అదొకటి ఇదే ఫస్ట్ టైం చెప్తాను ఇప్పుడు దిలీప్ కూడా ఎప్పుడు చెప్పలేదు ఈ విషయం కానీ సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ రామ్ గోపాల్ వారు నేను చదివాను అలాగంటే అదే నేనే ఆశ్చర్యపోయాను అది ఎంత షాకింగ్ ఉందంటే ఆ న్యూస్ గూగుల్లో వస్తూ ఉంటుంది కదా మనం కూడా ఏమైనా చెప్తే సెన్సేషనల్గా గూగుల్లో వస్తూ ఉంటుంది అక్కడ ఎవరో ఒక న్యూస్ ఐటెంకి రాస్తారనమాట సో అంటే అది కొంచెం బజలు ఉన్నట్టు లెక్క అది బజ చేయడం కోసం పెట్టినట్టు అనిపించింది నాకు ఇప్పుడు స్లం డాగ్ మిలియన్ ఎయిర్లో సాంగ్ ఉంది కదా జై హో అని పెద్ద ఫేమస్ సాంగ్ దేశభక్తి మీద దేశం సాంగ్ చాలా బాగుంటుంది ఆ సాంగ్ చేసింది రెహ్మాన్ కాదు సుఖ్వీందర్ సింగ్ అని ఇది యాక్చువల్గా సుభాష్ గాయ సినిమా ఒక సినిమాకి ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఇతను సాంగ్ ఇవ్వక బాధపడతా ఉంటాడు ఎక్కువసేపు ఎక్కువ కాలం తీసుకుంటాడు ఆరు నెలలు సంవత్సరం కూడా తీసుకుంటాడు అంటే చేత చాలామంది డ్రాప్ చేసి పెరుగుతుంది మ్యూజిక్ డైరెక్టర్గాను అడ్వాన్స్ వచ్చిన తర్వాత వాడుకుందాంలే అనుకునే వాళ్ళ సుభాష్గా ఇవ్వడం అయినా కూడా సుభాష్గా ఒకసారి నాకు వెంటనే సాంగ్ కావాలని అడిగినప్పుడు ఈ సాంగ్ కంపోజ్ చేసి సుఖేంద్ర సింగ్ స్టూడియోకి వెళ్ళు వెళ్ళాను సార్ నేను అక్కడికి వస్తాను నేను ఆన్ ఆందీవే వస్తున్నాను భూమి నుంచి అని చెప్పేసి సుఖీంద్ర సింగ్ సింగర్ ఆయన యొక్క రికార్డింగ్ స్టూడియోకి వెళ్తే అక్కడ ఈ సాంగ్ ఉంటే అది ఎవరికైతే మ్యూజిక్ డైరెక్టర్కి ఇస్తాను వాళ్ళకి సుభాష్కాయ్ యాక్చువల్ గాను ఇంకో డైరెక్టర్ పేరు కూడా అది మెన్షన్ చేశారు అక్కడ యాక్చువల్గాను బట్ సుభాష్కాయ్ ఓన్లీ మెయిన్లీ ఇతని ఇతను ఉన్నానే కంపోజ్ చేశారు అంటే నీ మ్యూజిక్ డైరెక్టర్ బేస్ట్ నువ్వు ఆడతో చేయించడం ఏంటనే నీకు కథ నేను కోట్లు కోట్లు ఇచ్చాను నీకు నేను నీకు ఇస్తే నాకు కూడా నాకు కూడా షాకింగ్ అది నేను కూడా ఫస్ట్ టైం ఇలా రాజా విల్ నెవర్ డూ సచ్ థింగ్స్ సో అతనికి ఒక సాంగ్ చేయలేవు రాదా అది ఇన్ని సాంగ్లు చేస్తున్నాడు అన్ని సాంగ్లు కొన్ని కొంచెం రిమార్కులు అంటే ఎవడెవడో తీసుకున్నాడు పడతాను అని అర్థం వచ్చేటట్టుగా రామ్ గోపాల్ని చెప్పినట్టుగా లెక్క నాకు సుఖ్వేంద్ర సింగ్ చేస్తే ఆ సాంగ్ తీసుకోమంటా బట్టి ఆయన నాకు వద్దుది అని అన్నట్టుగా వెళ్ళిపోతే వీళ్ళకి ఇచ్చేయడం వేరే బ్రిటిష్ పీపుల్కి ఇచ్చేటట్టునట్టు సలం డాక్ మిలియనియర్కి అది తర్వాత జరిగింది ఈ జరుగుతున్న ప్రాసెస్లో నువ్వు అతను చేయించడం ఏంటి నేను నీకు డబ్బులు ఇస్తేనే అప్పుడు అన్నాడట ఆ డైలాగ్ చెప్పేట ఎందుకు లేదు ఇది కొసమెరుపు ఓకే మీకు నా పేరు కావాలి కానీ నా మ్యూజిక్ ఆడలేదు కదా మీరు అన్నట్టుగా రెహమాన్ నేమ్ ఎవరు చేస్తే బీకెట్ అన్నాడట దట్ వాజ్ అ వెరీ బిగ్ షాక్ ఫర్ ద డైరెక్టర్ ద నా ఎదురుగుండానే నువ్వు అంటావా అని చెప్పేసి అంతే కదా నా పేరు తగ్గితే మీరు ఎవరు చేశారో ఎవరికి తెలుసు నేనే చేశాను నా డ్రైవర్ చేశాడు ఇప్పుడు ఎన్ని పాటలు ఉన్నాయి నేనే చేశానో నన్ను డ్రైవరే చేశాడు మీకేం చేశాను అన్నాడు కానీ ఇటువంటి నాకు అసలు మనిషి కాదు అనిపిస్తుంది ఎందుకంటే చాలా మంచి మంచి సాంగ్ చేసుకున్నాడు కదా కదా కొంచెం టైం తీసుకునేవాడు అంతే తప్పితే అలాగే ఎవరో ఒప్పుకోరు మండరత్న వాళ్ళు ఎవరు ఒప్పుకోరు అయినా కూడా వాళ్ళకు కూడా కొన్ని కొన్ని తెలీదు ఫైనల్గా నీకు సాంగ్ ఇస్తాను వారు నెలలో అతని టైప్ అంతే అంతే అదే ఇప్పుడు అతని సిస్టర్ కొడుకే జీవి ప్రకాష్ రకమైన ఓన్ సిస్టర్ కొడుకాడు ఓకే అమ్మాయి నా వైఫ్ క్లాస్ మేట్ స్కూల్లో సిస్టర్ మదర్ ముస్లిం కదా సో ఏదో హిందూ చేసుకున్నట్టు వాళ్ళకి పుట్టే జీవి ప్రకాష్ అనమాట ఓకే సార్ రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారికి ఆ ఇద్దరి కాంబినేషన్లో ఎలాంటి జోన్ సినిమా రాబోతుంది అలాగే మనం ఒక రీసెంట్గా ఒక మూవీ సక్సెస్ సక్సెస్ మూవీ మీట్లో చూసాము ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చక్కగా డ్యాన్స్ చేయడం చూసాము సో ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది దాని గురించి మీ అభిప్రాయం యాక్చువల్గా రాజమండ్రి మనిషి బాగుంటాడు యాక్చువల్గా గడ్డానికి రంగు ఇంకా వేస్తే ఇంకా ఇంకా ఉంటాడు కానీ వేయడు బట్ వాళ్ళ బుక్లు అన్నీ బాగుంటాయి యాక్చువల్గా నేను అనుకుంటూ ఉండేవాడు అప్పుడే అసిస్టెంట్ డైరెక్ట్గా అతను ఒక టీవీ నుంచి వచ్చి కొత్తగా డైరెక్ట్ చేసిన టైం స్టూడెంట్ నెంబర్ వన్ ఆ టైంలో ఉన్నప్పుడు చూసినప్పుడు కూడా ఈ లుక్స్ గుడ్ యాక్చువల్గా నా పర్సనల్ అభిప్రాయం సమ చాలామంది యాక్టర్ల మీద బాగుంటాడు సో తల్లి వాళ్ళిద్దరూ కూడా నా కాఫీ బార్ సినిమాకి ఆడియో ఫంక్షన్కి వచ్చారనమాట అప్పుడు అంత సినిమా వాళ్ళని పెళ్ళలేదు తను ఏదో అందులో యాక్ట్ చేసిన హీరో కొంచెం క్లోజ్ ప్లస్ నాకు కూడా బాగా తెలుసు పిలిస్తే అందరినీ పిల్లాలి మేము ఓన్లీ రోషే గారిని పిలిచాం చీఫ్ మినిస్టర్ గారిని వాళ్ళే ఎక్కువ మంది అయిపోయారు సంచేసి సినిమా ఫీల్డ్ కాకుండా ఓన్లీ జర్నలిస్ట్లు పిలిచారు అనమాట ఇక్కడ మూడు లాంగ్వేజ్లు చేసాం కాబట్టి మూడు భాషల్లో కూడా పెద్ద పెద్ద ఉన్న బెంగళూరులో విన్సెంట్ మ్యాటర్లు చేసాం అక్కడ వచ్చి అంబాసిడర్ పల్లవు చేసాం అక్కడ హెడ్ చెన్నైలో మూడు లాంగ్వేజ్ సినిమా అది నేను పబ్లిసిటీ బాగానే చేస్తాను యాక్చువల్గా ఇక్కడ వచ్చి వైఎస్ఆర్ గారు లేదు కాబట్టి ఆ టైంలో రోసయ్య గారు ఉండబట్టి ఆయన పిలిచాం ఆయన కూడా వచ్చి ఒక యాభై మంది అంటే ఒక రెండు చాలామంది వస్తారు మిగతా వాళ్ళు కూడా ఎవరెవరు వస్తా కూడా తెలియదు సీఎం గారు కూడా వస్తారనమాట అప్పుడు రాజమౌళి ఆ అమ్మాయి కూడా వచ్చిందనమాట చక్కది గుడ్ పెయిర్ యాక్చువల్గా ఈ లుక్స్ గుడ్ తను కూడా పర్లేదు బట్ రాజమౌళి విత్ గుడ్ నోస్ అండ్ వాళ్ళతో డ్యాన్స్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది కింద నుంచి కెమెరా పెట్టారు కదా అది వాళ్ళంతా చక్కగా చేశారు అలా ఏమన్నా ముందే అన్న ఒక రెండు మూడు యార్స్లో ఏమైనా చేశారేమో కూడా అనిపించింది నాకు యాక్చువల్గా దట్స్ గుడ్ ఐ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సమ్ కమ్ కైండ్ ఆఫ్ జోష్ అనమాట ఆ సినిమా ఎవరైతే పిలిచారో వాళ్ళకు కూడా ఇది సరదాగా ఉన్నట్లు లెక్క తర్వాత నువ్వు అడిగిన దాంట్లో ఇంకొక ఏంటంటే మహేష్ బాబుతో ఏ జోన్ అది నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏ జోనర్ చేసినా కూడా రాజమౌళి బ్రాండ్ ఉంది కాబట్టి ఇప్పుడు చూస్తే కాకపోతే ఒక విధంగా ఇండైరెక్ట్గా మహేష్ బాబు ఈ భావన్ కళ్యాణ్ లాగా బన్నీ లాగా అంత మాస్ హీరో కాదు క్లాస్ ఎందుకంటే మనిషి అందగాడే బిగ్గు పెట్టుకున్నా కూడా అంత బిగ్గే కదా అందుగాడే సో నేను చాలా చెప్పాను భయపడేందుకు ఇట్స్ ఇట్స్ ఫ్యాక్ట్ సో అంత ముక్కు గిక్కు అంత భోన కృష్ణ గారు అబ్బాయి గారి కాబట్టి బాగుంటుంది ఏ ఏది వేసినా కూడా ఇప్పుడు బియ్యుకొని అందంగా ఉంటాడు కరెక్ట్ పెర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి సో అతనికి ఎంత ఉన్నా కూడా వీళ్ళంత మాస్ లేదు అంత మాస్ ఉంటే రెండు మాస్ సాంగ్లు పెట్టుకుని ఆ సినిమా డమాల మంది అంటే గుంటూరు గుంటూరు కారం గుంటూరు కారం ఇప్పుడు అసలు ఆ అదిలో వచ్చిన సాంగ్ ఆ అమ్మాయి అందం ఆ సాంగ్ గురించి ఆడేయాలి కదా అంటే ఇతనికి యాజ్ గను అంత మాస్ లేదు అయినా అంత పెద్ద ఆర్టిస్ట్ అంటే ఆడితే బ్రహ్మాండంగా ఆడద్దు మళ్ళా సినిమా ఫ్లాప్ అన్న కూడా డబ్బులు వచ్చేసింది పవన్ కళ్యాణ్ ఒకడే అవును ఇప్పుడు బన్నీ చేరే బాగోలేదన్నా ఇంకా రాలేదు బాగోకపోతే అవుతుందా ఆడదు మళ్ళీ పవన్ కళ్యాణ్ నాట్ ఈవెన్ చిరంజీవి అదే మీకు అది ఎందుకు చెప్పారంటే ఐఎమ్